नगर वैएसआर कांग्रेस पार्टी अध्यक्षुडु माजी कॉर्पोरेटर नाकु नेल्लूरु रूरल नियोजकवर्गंलो కేలకమైన నాయకుడు తాటి వెంకటేశ్వరరావు గారిని నిన్న సాయంత్రం చేసిన అరెస్ట్ తాటి వెంకటేశ్వరులు అరెస్ట్ తర్వాత జావీదని ఓ మైనార్టీ యువనాయకుడిని మన్నేపల్లి రఘుగు అని మరో నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తీరు నేను ముందే చెప్పాను రేపటి నుంచి పోలీస్ కేసుల వేధింపులతో బెదిరింపులతో నన్ను బలహీనం చేయాలా అడుగడుగున నా వెంట నడిచే వాళ్ళని కట్టడి చేయాలని చెప్పని చూస్తారని చెప్పని చెప్పాను షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకి ఈ యొక్క పథకం అంతా కూడా అమలవుతూ ఉంది షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని పనులు మానేసి నెల్లూరు రూరల్ పనిలో ఉన్నట్టున్నాడు మంచిదే అయితే అరెస్ట్ చేసిన తర్వాత నేను స్వయంగా పోలీసులకు ఫోన్ చేస్తే కొంతమంది పోలీసు అధికారులు ఫోన్లు కూడా వెతుక్కొని పరిస్థితి జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ గారు చెప్పిన మాట ఓ నాలుగు నెలల క్రితం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో తాటి వెంకటేశ్వరరావుని అరెస్ట్ చేశాను ఏ స్టేషన్ పోలీసులు ఎస్పీ గారు అంటే వేదాయపాడు పోలీసులు వేదాయపాడు పోలీస్ స్టేషన్ కి నేనే స్వయంగా వెళితే మీరందరూ కూడా అక్కడికి విచ్చేశారు అక్కడ తాటి వెంకటేశ్వరరావు గారు లేరు పోలీసులను అడిగితే అక్కడ ఉన్న చిన్న చిన్న పోలీసులు మాకు తెలియజేశారు ఈలోపు నగర డిఎస్పీ గారు నాకు ఫోన్ చేసి తాటి వెంకటేశ్వరరావు మా అదుపులో ఉన్నాడు పలాని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో నాలుగు నెలల ముందు జరిగింది కదా సార్ అని అడిగితే దాంట్లోనే అరెస్ట్ చేశాము ఖచ్చితంగా 24 గంటల్లో కోర్టులో ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా ప్రొడ్యూస్ చేస్తామని చెప్పిన కూడా హాజరుపరుస్తామని నగర డిఎస్పీ గారు చెప్పడం జరిగింది నగర డిఎస్పీ గారు ఇచ్చినటువంటి మాట మేరకి ఆ యొక్క పోలీస్ స్టేషన్ నుంచి మీ అందరి సమక్షంలో వెనక్కి రావటం జరిగింది వెంటనే జావీద్ని మన్నేపల్లి రఘుని అరెస్ట్ నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే పోలీసుల మీద నాకు ఎలాంటి కోపం లేదు పోలీస్ యంత్రాంగాన్ని నేను తప్పు పట్టడం లేదు ఎందుకని చెప్తున్నానంటే స్వయంగా షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆదేశాలు ఇస్తే పోలీసులకి పనిచేయక తప్పదు ఆ విధంగా చేయనప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు షాడో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేయక తప్పదు అయితే ఎంత దుర్మార్గం అంటే తాటి వెంకటేశ్వరుని జావీదిని మన్నేపల్లి రఘుని అరెస్టు చేసినటువంటి తీరు అరెస్టు చేసిన తర్వాత వ్యవహరించినటువంటి వ్యవహార శైలి మామూలుగా ఎవరినైనా అరెస్టు చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారు బొల్లినేని హాస్పిటల్ వద్ద వెంకటేశ్వరుని సాయంత్రం 6 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి త్రిత్రం పోలీస్ స్టేషన్ పెదాయపాడు పోలీస్ స్టేషన్ 5-10 నిమిషాలు ఉంటుంది కానీ వెంకటేశ్వరుని స్టేషన్ తీసుకురాల జావీదనైతే జావీద్ ఒక ఆటో డ్రైవర్ నిన్న ఉదయం జరిగిన ముస్లింల నిరసన గొంతు కన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులతో కలిసి ఇక్కడికి విచ్చేశారు ఆటో డ్రైవర్ అయితే తన భార్య నెక్కించుకుని కూరగాయలు కొనేదానికి వెళితే భార్య కూరగాయలు కొనేదానికి మార్కెట్ లోకి వెళితే ఆ కూరగాయలు కొనుక్కుని బయటకు వచ్చేటప్పటికి జావీద్ అక్కడ లేడు ఆ యొక్క భార్య వాళ్ల భార్య పరిస్థితి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయమని పత్రికా విలేకరులని మీ ద్వారా ప్రజలను కూడా కోరుతున్నా అదేవిధంగా మన్నేపల్లి రఘు అసలుకి మన్నేపల్లి రఘు అంటే కొత్తూరు ప్రాంతంలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట చిన్న వివాదాలకు కూడా వచ్చేవాడు కాదు ఒక మంచి రాజకీయ కార్యకర్త ప్రజలతో చక్కటి సంబంధాలు కొత్తూరులో ఉండే 2 డివిజన్లలో కూడా పార్టీ నాయకుల కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినటువంటి తీరు అరెస్టు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా హైవేల్లో పోలీస్ జీపుల్లో ఒక మానసికంగా భయపెట్టే రీతిలో టెర్రరిస్టుల్ని అరెస్టు చేసినప్పుడు ఏ విధంగా హైవేల్లో తిప్పుతూ పోతారో ఒక మానసికంగా వాళ్ళ భయభ్రాంతులు చేస్తారో ఆ రీతిలో వెంకటాచలం పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి మళ్లీ నేరుగా వెనక్కి అక్కడి నుంచి
డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ పోలీస్ స్టేషన్ డిటిసి ఆఫీస్ అక్కడి నుంచి హైవేలో దాదాపుగా రాత్రి 11:30 వరకు కూడా నిన్న సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 11:30 వరకు అటు తాటి వెంకటేశ్వర్లైనా మన్నేపల్లి రఘునైనా జావీద్నైనా ఈ యొక్క జీవుల్లో ఎక్కి తిప్పించినటువంటి తీరు అంటే జీవుల్లో ఎక్కి హైవేలకు తీసుకెళ్తే జీవుల్లో ఎక్కిచ్చి వేరే ప్రాంతాలకు తీసుకెళ్తే మానసికంగా వాళ్ళని భయభ్రాంతులు చేయాలా అన్న ఒక దుర్మార్గ ఆలోచన షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆలోచనల్ని జిల్లా పోలీసులు తూచా తప్పకుండా అమలు చేశారు. షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీ యొక్క మానసిక శోకానందం కోసం మీ యొక్క మానసిక వికృతానందం కోసం మీరు పోలీసుల్ని ఒత్తిడి చేసి ఏ విధంగానైతే నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని మొత్తం కూడా మానసికంగా భయభ్రాంతులు చేసి సంతోషిస్తున్నారు కానీ మీ వేధింపులు మానసికంగా భయపెట్టాలని మీరు వ్యవహరించిన తీరు ఎవ్వరు నా వెంట నడిచే వాళ్ళు ఎవరు కూడా లెక్క చేయరు. ఆఖరికి నా డ్రైవర్ కూడా నా కోసం డ్రైవర్ గా పనిచేస్తున్న డ్రైవర్లు కూడా మీ వేధింపుల్ని లెక్క చేయరు. ఇలాంటి వేధింపులు మరిన్ని చేసుకుంటారో కూడా చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఆ రోజే చెప్పా, ఇది సినిమా డైలాగ్ కాదు, ఎందాకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, ఎంతటి పోరాటానికైనా సిద్ధం, తగ్గేదేలా. ఆ మాట ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా. కాబట్టి నువ్వేదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు షాడో ముఖ్యమంత్రి గారు పోలీస్ జీబులు ఎక్కిచ్చి అటు ఇటు తిప్పి లేదా తుపాకీ తీసుకుని ఈ పక్క తుపాకీ తీసుకుని వాళ్ళ కనపడేటట్టు చూపించి ఈ పక్క పెట్టుకుని ఈ జర్కులు ఎప్పుడో హై స్కూల్లో విఆర్ హై స్కూల్లో విఆర్ కాలేజీలో చూసాం మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలాంటి జర్కలు అప్పుడు చూసాము. నీకేమన్నా కొత్త ఏమో? మాకేమి కొత్త కాదు, వీటికి భయపడే ప్రశ్న లేదు. ఎంత బాధాకరం అంటే తాటి వెంకటేశ్వరరావు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలో అధికార పార్టీ కార్పొరేటర్ గా ఉండి రాజీనామా చేసి జగన్ గారి ఓదార్పు యాత్రలో ఇక్కడ నడిచిన కార్పొరేటర్లలో తాటి వెంకటేశ్వరరావు అతి కొద్ది మందిలో తాటి వెంకటేశ్వరరావు ఒకరు. ఆనాటి జగన్ గారి ఓదార్పు యాత్రలో అధికార పార్టీ కార్పొరేటర్ గా ఉండి రాజీనామా చేసి ఓదార్పు యాత్రని విజయవంతం చేసింది. నెల్లూరు నగరంలో కూడా రూరల్ నియోజకవర్గ ప్రాంతంలోని నీలగిరి సంఘంలో తొలి ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర పెట్టుకుని చేసిన వ్యక్తి అమర్ గారు సాక్షిలో ఉన్నారు. అమర్ గారే దానికి ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పని కూడా మనం చేస్తున్నాం. అలాంటి తాటి వెంకటేశ్వరుల్ని మీరు పెట్టారు కేసులు, ఖచ్చితంగా మీరు కేసులు పెట్టినప్పుడు ఎవరో ఫిర్యాదు ఇచ్చారు మేము కేసులు పెట్టామన్నప్పుడు మంచిదే, నమోదు చేయాల్సిందే, నేను కాదంటోనా. దానికి 41A నోటీస్ ఇవ్వచ్చు, సేసి పిలిపించి విచారించి మీరు పెట్టే సెక్షన్లు చేసిన బిల్లు కాదనుకుంటే కొట్టుకు పెట్టచ్చు. కానీ ఇంతటి భయభ్రాంతులు చేసే రీతిలో ఒకరేమో జావీదేమో భార్యను తీసుకుని కూరగాయలు కొనేదానికి వెళితే కూరగాయల మార్కెట్ లో నుంచి భార్య వచ్చే లోపల ఆ జావీద కాపాడుకుంటే ఆ తల్లి మానసిక పరిస్థితి ఏమిటి? మన్నెపల్లి రఘును అరెస్ట్ చేసిన తీరు, తాటి వెంకటేశ్వరుల్ని మీ యొక్క పోలీస్ జీబీకిచ్చి అన్ని వీధులు నేషనల్ హైవే వెంకటాచలం ఇంకెక్కడెక్కడికి తీసుకెళ్లారో ఏమేం చేశారో తాటి వెంకటేశ్వరులకి పేలు ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. పాపం నాకేమో 24 గంటలు అని చెప్పారు, మళ్ళీ ఏం ఆలోచన చేశారు ఏందో గాని రాత్రి కూర్చోన 4 గంటలకి ఎక్కడైనా చూశారా సార్ మీరు? సాయంకాలం 6 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి 11:30 కల్లా అరెస్ట్ చూపించి ఆ రాత్రి ఏదైతే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వేకోజామున 4 గంటలకి తాటి వెంకటేశ్వరరావుని మన్నేపల్లి రఘుని జావీద్ని జైలుకి పంపించారు. ఏది ఏమైనా పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు, ఎందుకంటే 24 గంటల సమయం అని చెప్పి 24 గంటలు కాకుండా కేవలం ఓ 8 గంటల్లోనే మొత్తం మీరు మా వాళ్ళని కోర్టు ప్రవేశపెట్టారంటే, ప్రవేశపెట్టి జైలుకి పంపించారంటే పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు. తప్పకుండా దీన్ని కోర్టుల్లో తేల్చుకుంటామని తెలియజేస్తూ ఉన్నాను.